Yeah, hi friends, good morning, good afternoon, good evening from wherever you are watching. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. So manam idivarake palu niyojakavargala ennikala survey and prediction videos chesamu. Evaraithe chudaledo please go ahead and watch them. Ummadi Anantapur jilla, Nandyala jilla mottham complete aina Karnool jillalone rendu కాన్స్టిట్యున్సీలు మీ ఉన్నాయి, ఒకటి పత్తికొండ. సో ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మనం పత్తికొండ గురించి చూద్దాము. ఇది ఓసీ జనరల్ కేటగిరీ, కర్నూల్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ గత 4 ఎన్నికల వివరాలు చూస్తే 2004లో ఇక్కడ ఎస్వి సుబ్బారెడ్డి గారు టీడీపీ పార్టీ తరఫున దాదాపు 5000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2009లో కేఈ ప్రభాకర్ టీడీపీ పార్టీ తరఫునే 10000 ఓట్ల మెజారిటీ దగ్గరగా గెలుపొందారు. 2014లో కేఈ కృష్ణమూర్తి దాదాపు 7900 ఓట్ల మెజారిటీతో 5% మార్జిన్తో గెలుపొందారు. ఈ మెజారిటీలో అన్నింటినీ కలిపినా కూడా 2019లో కంగాటి శ్రీదేవి గారు 43000 ఓట్ల భారీ మెజారిటీతో ఇక్కడ నుంచి గెలుపొందారు. ఇది ఈ నియోజకవర్గాన్ని తీసుకుంటే హైయెస్ట్ మెజారిటీ అంతవరకు అని చెప్పొచ్చు. ఆంధ్రాలో తీసుకున్నా కూడా టాప్ 10 మెజారిటీ కాన్స్టిట్యున్సీలలో ఇది కూడా ఒకటి. ఇక్కడ వచ్చేసి ఎస్వి సుబ్బారెడ్డి గారు 1994 నుంచి 2009 వరకు టీడీపీ పార్టీ తరఫున ఇక్కడ 3 సార్లు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొంది. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో 1999 నుంచి 2004 మధ్యలో మినిస్టర్గా కూడా పనిచేసిండు అనమాట. కానీ 2009లో జరిగిన డీలిమిటేషన్లో దోన్లోని పలు మండలాల్ని ఈ పత్తికొండ నియోజకవర్గంలో వేయడం వల్ల ఈయనకి టికెట్ నిరాకరించి కేఈ ప్రభాకర్ని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేయించి టీడీపీ పార్టీ తరఫున ఇక్కడ గెలుపొందారు. 2009 నుంచి 14 వరకు టీడీపీ అభ్యర్థిగా ప్రభాకర్ ఇక్కడ గెలుపొందారనమాట. 2014లో ఏమైందంటే వీళ్ళన్నకి కేఈ కృష్ణమూర్తికి ఈయన ఇక్కడికి షిఫ్ట్ అయ్యిండు, వాళ్ళ తమ్ముడు ధోనికి షిఫ్ట్ అయిపోయాడు అనమాట. ధోన్లో ఓడిపోయిండు, ఎందుకంటే ధోన్లో కొద్దిగా టఫ్ అయ్యేలాగుందని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి వల్ల ఈ కృష్ణమూర్తి ఇక్కడికి షిఫ్ట్ అయ్యిండు. వీళ్ళ తమ్ముడు అక్కడికి వెళ్ళి అక్కడ ఓడిపోయిండు. ఈయన 2014లో ఎమ్మెల్యేగా గెలుపొంది పత్తికొండ నియోజకవర్గం నుంచి, డిప్యూటీ సీఎం లాగా కూడా పనిచేసిండు. దాని తర్వాత 2019లో ఇప్పుడు ప్రస్తుతానికైతే రిటైర్ అయ్యి వాళ్ళ కొడుకుని ఎలక్షన్స్లోకి దించాడు. సో ఈమె కంగాటి శ్రీదేవి. 2019 నుంచి ఇప్పటి వరకు ఈమె వైసీపీ పార్టీ తరఫున అదే కేఈ కృష్ణమూర్తి కొడుకు కేఈ శ్యాంబాబు పైన పోటీ చేసి అఖండ మెజారిటీతో గెలుపొందారు. 2024లో కూడా క్యాండిడేట్స్ వీళ్ళిద్దరే అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కేఈ శ్యాంబాబు టీడీపీ పార్టీ తరఫున, కంగాటి శ్రీదేవి వైఎస్ఆర్సీపీ తరఫున. ఈమెకి శ్రీదేవి వాళ్ళ హస్బెండ్కి మంచి పేరు ఉందన్నమాట. అంటే లాస్ట్ ఎలక్షన్స్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్గా ఉన్నాడు, అప్పుడు చనిపోయిండు. చనిపోయిన 3 నెలలకు ఎలక్షన్లు రావడం వల్ల ఈమెకి సీట్ ఇచ్చారు, అప్పుడు భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇప్పుడు కేఈ శ్యాంబాబు వచ్చేసి వీళ్ళ నాన్న వాళ్ళు పెద్దగా ఏం చేసి అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం ఎక్కువగా చేసింది లేదు. ప్లస్ ఇది వైఎస్ఆర్సీపీకి ఈ సంక్షేమ పథకాలు అవన్నీ ఎక్కువగా రూరల్ ప్రాంతం కావడం వల్ల ఇవన్నీ గట్టెక్కిస్తాయి అని ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. సో ఈ నా ప్రెడిక్షన్ వచ్చేసి వైఎస్ఆర్సీపీ ఇక్కడ మంచి మార్జిన్తోనే గెలుపొందుతుంది అని ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ముఖ్యంగా సంక్షేమ పథకాలు ప్లస్ ఎక్కువ రూరల్ పాపులేషన్ కావడం వల్ల, ముస్లిం పాపులేషన్ కూడా గణనీయంగా ఉండడం వల్ల ఈ ఇలా ఏ సినారియోలో చూసుకున్నా కూడా వీళ్ళే గెలవడానికి ఎక్కువగా ఆశలు ఉన్నాయి. ప్లస్ గడప గడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమం, గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో కూడా శ్రీదేవి గారు బాగా పార్టిసిపేట్ చేసి అన్ని మండలాలకు అన్ని విలేజెస్కి వెళ్ళారని చెప్పుకుంటారు. అప్పుడే కేఈ వాళ్ళ ఊరికి వెళ్తూ ఉంటేనే వాళ్ళు అటాక్ చేయడం, అప్పుడు కూడా కొద్దిగా సానుభూతి రావడము, ఇట్లా ఏ రకంగా చూసుకున్నా వైఎస్ఆర్సీపీ గెలుపొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రెడిక్షన్ కనుక మీకు నచ్చకపోతే కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోలు చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.